గుడ్ మార్నింగ్ నేను విద్య ఈ రోజు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ పేపర్ చూసుకున్నట్టయితే బ్యాండ్ రైటింగ్ గా చూసుకోవచ్చు డాక్టర్ల ఫ్యాక్టరీ అంటూ కూడా ఐటమ్ ని ప్రచురించింది వైద్య విద్య తలసరి సీట్లలో తెలంగాణ దేశంలోనే టాప్ ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది లక్షల ర్యాంకు రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు అంటూ కూడా వార్తను చూస్తున్నాం ప్రభుత్వ నిర్ణయాలతో భారీగా తగ్గిన కటాఫ్ రాష్ట్ర వైద్య విద్యా చరిత్రలో సరికొత్త రికార్డు ఇక తెలంగాణ బిడ్డలకు పెరిగిన అవకాశాలు అడ్మిషన్ లో ఈ ఏడాది పై పైచేయి ఎంబీబీఎస్ సీట్లతో రాష్ట్రం నెంబర్ వన్ పీజీలో రెండో స్థానంలో నిలిచింది అంటూ కూడా వార్తను చూస్తున్నాం ఒకప్పుడు డాక్టర్ చదువు డబ్బు పరిమితం కేసీఆర్ ప్రభుత్వం జిల్లాకు మెడికల్ కాలేజ్ ని ఏర్పాటు చేసి ఆ అపోహం తొలగించింది మధ్య తరగతి వైద్య విద్యను చేసింది అంటూ కూడా చూడొచ్చు ఒకప్పుడు ఇక్కడ సీట్లు రాకుంటే లక్షలు ఖర్చు చేసి విదేశాల్లో తెలియని భాషలో తిప్పలు పడాలనే ఆందోళన ఉండేది తెలంగాణ ప్రభుత్వం బి కేటగిరీ సీట్లతో స్థానిక విద్యార్థులకి అవకాశం దక్కేలా ఎనభై ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేసి భరోసా ఇచ్చింది అంటూ కూడా ఓ వార్త చూస్తున్నాం ఇక మరో అంశంగా సంబంధించి కిషన్ ఎందుకంత ఖుషి మీ పార్టీ దోషి ప్రజాక్షేత్రంలో విచారణ ఇప్పటికే మొదలైంది అంటూ కూడా బీజేపీ తీరును కిషన్ రెడ్డి తీరును మంత్రి కేటీఆర్ ఎండగట్టారు దొరికిన దొంగలపై నార్కో టెస్టుకు సిద్దమా సీబీఐకి బదలా ఇస్తే మీకెందుకు సంబురం హైకోర్టు సీబీఐకి ఇస్తే క్లీన్షీట్ ఇచ్చిందంటారా పంజరంలో చిలుక మీ పలికే పలుకుతుందా సీబీఐ అంటే సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ సద్దులు మోసిన బీజేపీ సుద్దలు చెప్తే ఎలా స్వామీజీలతో అసలు సంబంధమే లేదన్ను ఇప్పుడు చంకలెందుకు గుద్దుకుంటున్నారు అంటూ కూడా బీజేపీ తీరును తూర్పారబట్టారు మంత్రి కేటీఆర్ ఇక మరో వార్త ఈడీ దర్యాప్తును నిలిపివేయండి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి రిట్ పిటిషన్ వేశారు నేడు హైకోర్టు విచారణ జరపనుంది దానికి సంబంధించి ఇక మరో అంశం సెస్ చైర్మన్ గా చిక్కల రామారావు వైస్ చైర్మన్ గా దేవరకొండ తిరుపతి ఎన్నిక ఏకగ్రీవం మొత్తం పదిహేను డైరెక్టర్ స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులు నూతన పాలక వర్గానికి మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు కూడా తెలిపారు మరో అంశంగా అగ్ర రాజ్యంపై సైక్లోన్ బాంబు అమెరికాను హిమ విస్ఫోటం అరవైకి చేరిన సైక్లోన్ మృతులు వర్షంలా కురుస్తున్న మంచు మైనస్ డిగ్రీలకు ఉష్ణోగ్రత మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం అంటూ కూడా చూస్తున్నాం మరో అంశంగా చూసుకోవచ్చు నేటి నుండి రైతు బంధు తొలి రోజు ఎకరం లోపు రైతుల ఖాతాల్లో నగదు జమ రాష్ట్రంలో డెబ్బై పాయింట్ ఐదు నాలుగు లక్షల మందికి పెట్టుబడి సాయం ఈ ఆసంగి ఏడు వేల ఆరు వందల డెబ్బై ఆరు పాయింట్ ఆరు ఒక కోట్లు పంపిణీ చేయనున్నారు అరవై ఐదు వేల కోట్లు దాటనున్న రైతు బంధు సాయం ఇక ఈ విషయాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు తెలంగాణలో రైతు బంధు కేంద్రంలో కిసాన్ బంధు రాష్ట్రంలో ఏటేటా పెరుగుతున్న రైతు బంధు లబ్దిదారులు రైతును కూలీని చేస్తున్న కేంద్రం తగ్గుతున్న కిసాన్ క్రెడిట్ కార్డులు కోటి నుంచి అరవై ఏడు లక్షలకు తగ్గుముఖం పట్టింది ఇక ముగ్గురు కొత్త సిఈఏలు పైదు సీఏసీ పదమూడు ఈ ఈ ఆర్ అండ్ బి పునరుద్ధీకరణ ప్రభుత్వ ఉత్తర్వులు కూడా జారీ చేసింది వచ్చినటువంటి ప్రధాన అంశాలు ఈనాడు చూసుకున్నట్లయితే హిమోత్పాతం అమెరికాలో అరవైకి చేరిన మృతుల సంఖ్య ఇక మంచు కిందకు చిక్కుకున్న వారి కోసం గాలింపు నానా కష్టాలు పడుతున్న పడుతున్నామన్న తెలుగువారు అతి శీతల వాతావరణ ప్రభావంతో అమెరికాలోని హాంబాగ్ పూర్తిగా మంచుతో కూరుకుపోయిన రెస్టారెంట్ ని కూడా మనం చూస్తున్నాం సరస్సులో పడి దంపతులు గల్లెంతు వారిది గుంటూరు జిల్లాగా గుర్తించారు మరో వ్యక్తి గల్లంతైనట్లు అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు మరో అంశం విస్తరణపై బారాసా గురి లోక్సభ ఎన్నికల్లో పోటీకి సన్నద్ధత వివిధ రాష్ట్రాల్లో తెలుగువారి వివరాల సేకరణ అభ్యర్థుల అన్వేషణ అంటూ కూడా వార్తను చూస్తున్నాం ఇక తెలుగువారి ప్రాబల్య ప్రాంతాలు కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ గఢ్ అంటూ కూడా చూడొచ్చు ఇక ఏపీలో వ్యూహం ప్రకారం అన్ని అమలు చేస్తామంటూ కూడా చెప్తున్నారు ఇక మరో వార్తగా వ్యక్తిగత సమాచారం రాబట్టనీకే విచారణ అంటూ కూడా రోహిత్ రెడ్డి పైలట్ రోహిత్ రెడ్డి వ్యాఖ్యలని చూడొచ్చు ఈడీ సమాన్లపై హైకోర్టును ఆశ్రయించిన రోహిత్ రెడ్డి నేడు విచారణ కూడా జరపనుంది హైకోర్టు ఇక మరో అంశం తొలిసారి వైద్య విద్య అనుబంధ కోర్సులు ఈ ఏడాది నుంచే తొమ్మిది ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రారంభం అందుబాటులోకి ఎనిమిది వందల అరవై బిఎస్సి పారామెడికల్ సీట్లు అంటూ కూడా మరో వార్తను చూస్తున్నాం భాపా ముసుగు తొలగింది కుట్ర కేసు జేబ్ సంస్థకి దక్కిందని కిషన్ రెడ్డి సంబరాలు నేరం చేసిన వారు ప్రజాకోర్టులో తప్పించుకోలేరు అంటూ కూడా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు మనం చూడొచ్చు నవ్వుల పాలవుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షణలోనే కెమెరాలు పెట్టించారు బారాసలో తొంభై శాతం నేతలు ఫిరాయింపు దారులే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలను కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఇక ఇవి ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన అంశాలు చూస్తూనే ఉండండి ఫోర్ న్యూస్ ఆత్మ గౌరవ ప్రతీక